గుళ్ళకు పోతే ధ్వజస్తంభం పక్క పొంటే నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. చాలా మంది నువ్వులు నూనె పట్టుకుపోయి దీపం అంటించి ఊదిబత్తులు ముట్టించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కుతారు. కానీ గీడో కాడ విచిత్రంగా కుక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆగో, ఈ కుక్కను చూడ్రి, గుళ్ళున నవగ్రహాల చుట్టూ ఎంత పద్ధతి తిరుగుతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న ఓ గుళ్ళే కుక్కిట్లే నవగ్రహాల చుట్టూ తిరుగుకుంట కనిపించింది. ఇక కుక్కట్ల ప్రదక్షిణలు చేసి చూసి పబ్లిక్ అంతా ఈ దేవుని వయమనే అని అనుకుంటారు. కుక్క భైరవుని రూపంలో భక్తిని ఇట్లా జాత్కుంటుందని అంటున్నారు. మామూలుగా అయితే ఒకటి రెండు సార్లు తిరిగితే ఏం అనుకోవచ్చు, కానీ ఐదారు సార్లు తిరిగింది అది. కాబట్టి అదేదో మొక్కు పెట్టుకుని తిరుగుతున్నదని కొందరు గుసగుసలు పెట్టుకుంటారు. ఏపరి దానికి ఏడా తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమో అని అట్లా తిరుగుతున్నట్టుంది. లేకుంటే దానికైనా టైం పాస్ కాక అట్లా చుట్టూ తిరిగి ఆడుకుంటున్నట్టుంది. దానికే మయమాలంట కడతారా అని ఇసొంటి నమ్మనోళ్ళు అంటున్నారు. ఏమైనా కూడా కుక్కి ఇట్లా ప్రదక్షిణలు చేసే వరకు వీడియో తీసుకొని వాట్సాప్ లో షేర్ కొట్టుకుంటారు జనాలిగా. కుక్క పిల్ల చూడండి. కొన్ని కొన్ని చూసినప్పుడు అరే నిజంగా సినిమాలలో గీసొంటి పెడతారా లేక సినిమాలలో పెట్టేటి నిజంగా అయితేయా అనిపిస్తుంది. బస్సులలో ఎక్కినప్పుడు గట్టిగా పట్టుకోమని కండక్టర్ చెప్తానే ఉంటాడు. ఒక్కోపారి సడన్ బ్రేక్ వల్ల జర అటు ఇటు అవుతుంటాం. కొన్నిసార్లు గాషారం బాలేక కింద పడి దెబ్బలు తాకుడు పానం పోవుడు కూడా అవుతుంటది. ఇగో గిట్లనే ఒక ఆయన జర్రంత లభిస్తూ బస్సు కింద రొట్టయ్యేటోడు. కానీ ఆయనకు దేవుని లెక్క కండక్టర్ ఆదుకుండు. ఈ సీన్ అంత మటుకు సేమ్ స్పైడర్ మ్యాన్ సినిమా లెక్కనే ఉంది. కావాలంటే మీరే చూడుర్రి. ఇగో ఈ పిల్లగాడు టికెట్ తీసుకునే తందుకు కండక్టర్ పక్క పొంటి నిల్చున్నాడు. ఏదో గుంత అడ్డం వచ్చేసరికి బస్సు జర అటీట అయింది. ఈ పోరన్ గాషారం బాలేక పయ్య కింద పడుతుంటే కండక్టర్ ను జుడుర్రి అలుగ్గున ఎట్లా అందుకుండో. కనీసం ఎనకకు మరలకుట ఏదో పక్క పొంటి పోతున్న షెట్టు కొమ్మని అందుకున్నట్టే అందుకుండు. భూమి మీద నూకలు కాదు బాస్మతి బియ్యం బాకుంటే గిట్లనే దేవుడు ఏదో రూపంలో వచ్చి ఆదుకుంటాడు కావచ్చు. ఈడ కండక్టర్ సాబ్ స్పైడర్ మ్యాన్ లెక్కనే పడుతున్న పోరని కాపాడిండు. నిలబడ్డ కాడికెళ్లి అడుగు గదలలే గాని అందిన షేత్తోని పానం కాపాడి పుణ్యం కట్టుకు. ఇక బస్సులున్న సీసీ కెమెరాలలో ఇది రికార్డ్ అయితే సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక ఇది చూసిన వాళ్ళంతా అందరికి 6th sense పనిచేస్తే కండక్టర్ కు 16th sense పనిచేసినట్టుంది. ఆయనకు దివ్య దృష్టి ఏదన్నా కానొస్తుండొచ్చు కావచ్చు. అందుకే పోయే పానాలు సింగిల్ హ్యాండ్ తోని హ్యాండిల్ చేసి కాపాడిండు అనుకుంటా పొగడతలతోని ముంచేస్తురు.